ఇక డీటెయిల్స్ చూద్దాం. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ కు వరద పోటెత్తుతోంది. ఇన్ఫ్లో అవుట్ ఫ్లో 13.71 లక్షల క్యూసెక్లుగా ఉంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 13 అడుగులు దాటడంతో అధికారులు 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వచ్చిన నీటిని వచ్చినట్లుగా అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ధాటికి లంక గ్రామాలు నీట మునిగాయి. బాధితులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో జిల్లా అధికారుల్ని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అప్రమత్తం చేశారు. వరదల నేపథ్యంలో కోనసీమ జిల్లాలో డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. పి గన్నవరం నియోజకవర్గంలోని మామిడి కుదురు మండలం, అప్పనపల్లి, అయినవిల్లి మండలం, ముఖేశ్వరం, ముక్తేశ్వరం, కాజ్వేపైకి వరద నీరు భారీగా చేరింది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ఇబ్బందుల్లో పలు లంక గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. వీరవెల్లిపాలెం, పల్లపులంక, అద్దంకివారలంక గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పి గన్నవరం మండలం కంటిపెదపూడిలో పెదపూడిలంక, బూరుగులంక, అరిగలవారిపేట, ఊడిముడిలంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ కు వరద పోటెత్తుతోంది. ఇన్ఫ్లో అవుట్ ఫ్లో 13.71 లక్షల క్యూసెక్లుగా ఉంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 13 అడుగులు దాటడంతో అధికారులు 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వచ్చిన నీటిని వచ్చినట్లుగా అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ధాటికి లంక గ్రామాలు నీట మునిగాయి. బాధితులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇక రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో జిల్లా అధికారులని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అప్రమత్తం చేశారు. వరదల నేపథ్యంలో కోనసీమ జిల్లాలో డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూములు కూడా ఏర్పాటు చేశారు. పి గన్నవరం నియోజకవర్గంలోని మామిడి కుదురు మండలం, అప్పనపల్లి, అయినవేలి మండలం, ముక్తేశ్వరం, కాజ్వేపైకి వరద నీరు భారీగా చేరుతోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ గణేష్. మనం చూస్తున్నాం మొన్నటి వరకు విజయవాడ వరదలతో ఏ విధంగా ఉందనేది. ఇప్పుడు ధవళేశ్వరం వద్ద, బ్యారేజ్ వద్ద ప్రస్తుతం ఇన్ఫ్లో అవుట్ ఫ్లో కూడా ఒకే రకంగా మనకు కనిపిస్తోంది. ఇప్పుడు 2వ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసినట్టు తెలుస్తోంది. సో అధికారులు ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు? డీటెయిల్స్ ఏంటి? అంటే నిన్న ఉదయం నుంచి కూడా ఫ్లడ్స్ అనేది గోదావరికి రావడం జరిగింది. ఇదే క్రమంలో భద్రాచలం వద్ద గంట గంటకు కూడా అడుగు మేర పెరుగుతూ కూడా ఇప్పటికే 2వ ప్రమాద హెచ్చరిక భద్రాచలం వద్ద కొనసాగుతుండగా, ఇటు ధవళేశ్వరం వద్ద కూడా కొద్దిసేపటి క్రితమే 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఎందుకంటే నిన్న ఉదయం నుంచి కూడా గోదావరికి నిన్న ఉదయం 3 లక్షల వరకు కూడా ఫ్లడ్ వాటర్ అనేది ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఉంటే, ఇప్పుడు 13 లక్షలకు పైగా క్యూసెక్ల నీరు, వరద నీరు దిగువకు వెళ్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మనం ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఉన్న ఇక్కడ పరిస్థితి చూడొచ్చు, ఎంత ఉధృతంగా గోదావరి నది ప్రవహిస్తూ ఉందో. ఎగు రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఒక్కసారిగా గోదావరికి వరద పోటెత్తడం జరిగింది. గడిచిన 10 రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ తో పాటు ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తూ ఉండడం, గోదావరికి సాధారణ వరద వస్తున్నటువంటి పరిస్థితి చూసాం. కానీ నిన్న ఉదయాన్నే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము
కొంత వర్షాలు ఎడతెరిపి అంటే తెరిపించినప్పటికీ కూడా ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి వర్షాలకు గోదావరి ఉధృతంగా ప్రస్తుతం ప్రవహిస్తోంది. మనం చూడొచ్చు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. దిగువ ప్రాంతానికి 13 లక్షలకు పైగా క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ కారణంగా లంక గ్రామాలు నీట మునిగిపోవడం జరిగింది. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇటు కాకినాడ కూడా నీట మునిగి ప్రయాణాలు అంటే పడవల మీద ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. రోడ్డు రవాణా అనేది క్లోజ్ చేశారు. లంక గ్రామాలు పీ గన్నవరం నియోజకవర్గంలో లంక గ్రామాలు కూడా కొంత నీటికి మునిగేటువంటి పరిస్థితి రావడంతో వారందరినీ కూడా ఖాళీ చేయించి అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ చర్యలు తీసుకోవడం జరిగింది. కంట్రోల్ రూమ్ లను కూడా ఏర్పాటు చేశారు. 4 కంట్రోల్ రూమ్ల ద్వారా ప్రస్తుతం ఈ వస్తున్నటువంటి ఫ్లడ్ అంతటినీ కూడా అంటే పూర్తిగా తగ్గేంత వరకు ప్రభుత్వ సేవలు కొనసాగిస్తామని చెప్పి అంబేద్కర్ కోనసీమ కలెక్టర్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇటు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి కూడా ఎప్పటికప్పుడు వరద నీటిని ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద పరిశీలన చేస్తున్నారు. నిన్న రాత్రి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఉదయాన్నే మరింత ఫ్లడ్ పెరుగుతుంది. దానివల్ల రెండో ప్రమాద హెచ్చరికకు సమీపంలో మేము జారీ చేస్తామని చెప్పి చెప్పినట్లుగానే ఉదయం 13 లక్షలకు పైగా వరద నీరు అనేది ధవళేశ్వరం బ్యారేజ్ వద్దకు చేరుకోవడం జరిగింది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేయడం జరిగింది. 3,300 పైగా క్యూసెక్ల నీటిని కుడి ఎడమ మధ్య కాలువల ద్వారా విడుదల చేస్తున్నారు. మనం చూస్తున్నాం బుడుమేరు కృష్ణా నది ప్రవాహం వల్ల ఎంత నష్టం జరిగింది అనేది. అలాంటి పరిస్థితులు ఇటు గోదావరి పరివాహక ప్రాంతంలో రాకూడదు అని చెప్పి అధికారులు ముందస్తుగానే అలర్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయని చెప్పి విపత్తు నిర్వహణ శాఖ అధికారులకు సమాచారం వచ్చిందో వారంతా కూడా మొత్తం 6 జిల్లాల కలెక్టర్ను ఏర్పాటు అలర్ట్ చేయడం జరిగింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల 6 కలెక్టర్లు వెంటనే గోదావరికి ఫ్లడ్స్ వస్తున్నాయని అలర్ట్ ఇచ్చారు. నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్డీఓలను కావచ్చు, ఎంఆర్ఓల్ని, రెవెన్యూ యంత్రాంగాన్ని, పోలీసులు అందరినీ కూడా గోదావరి గట్టు ప్రాంతాలందరికీ పంపించడం జరిగింది. ఎవరు కూడా ఇటువైపు రావద్దు, ఎందుకంటే ఒకవేళ వచ్చినా కూడా అత్యుత్సాహంతో నీటిలోకి దిగితే మరి ఉధృతికి కొట్టుకెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తుగానే అధికారులు కానీ గణేష్ మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే బుడమేరు వాగుకు సంబంధించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి అక్కడ ముందస్తుగా జాగ్రత్త చర్యలు తీసుకోలేదు, అధికారులు కూడా నిర్లక్ష్యం వహించారని చెప్పి స్వయాన సీఎంఏ చెప్పినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ముందుగానే ఫ్లడ్స్ వస్తాయని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది, లంక గ్రామాలు మునిగిపోయే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది, ఎందుకంటే ప్రతిసారి ఇదే పరిస్థితి మనం చూస్తుంటాం కాబట్టి. వారందరినీ సేఫ్ జోన్ తరలించారా? సేఫ్ జోన్ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకున్నారు? అంటే పునరావాస కేంద్రాలను ముందస్తుగానే ఏర్పాటు చేశారు. వారికి ఆహార సదుపాయంతో పాటు మంచినీటి సదుపాయం అన్ని కూడా కల్పించేటువంటి ప్రయత్నం ముందస్తుగానే జరిగింది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో అసలు ఎలాంటి పునరావసాలు లేవు, ఎందుకంటే ఫ్లడ్స్ వస్తున్నాయని చెప్పి ఎవరు కూడా ఊహించినటువంటి పరిస్థితి. రాత్రికి రాత్రే బుడమేరు విజయవాడను ముంతెత్తడం జరిగింది. అందువల్ల సహాయక చర్యలు కూడా చాలా వరకు ఇబ్బంది ఏర్పడి ఇప్పటికీ 10 రోజుల నుంచి అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ చూసాం. ప్రభుత్వం మీద కూడా అనేక విమర్శలు రావడం, ప్రతిపక్షాలు ప్రతిభ అధికార పార్టీ మధ్య అనేక విమర్శలు వచ్చాయి. కానీ గోదావరి విషయానికి వస్తే మాత్రం అధికారులకు ముందస్తు సమాచారం ఉంది, ఎప్పుడు ఫ్లడ్ అని పెరుగుతుంది, ఆ టైంలో మేము ఏం చేయాలనేది. అందువల్ల అది కలెక్టర్లంతా కూడా ముందుగానే లంక గ్రామాల్లో ఎక్కడైతే మునిగినటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు పునరావాస కేంద్రాలకు తరలించారు. ముఖ్యంగా రోడ్డు రవాణా కాజువేల మీద వరద వచ్చినటువంటి సందర్భంలో ముందస్తుగానే పడవలను ఏర్పాటు చేశారు. పడవల ద్వారా ప్రస్తుతం అక్కడ రవాణా గన్నవరం నియోజకవర్గంలో కొనసాగుతూ ఉంది. ఈ విధంగా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవడంతో ప్రజలకు ప్రాణ నష్టం లేదు. ఇదే ముందస్తు చర్యలు కృష్ణాబద్ అధివాస పరి బుడమేరు వద్ద తీసుకుంటే అంత ప్రమాదం జరిగి ఉండేది. కానీ ఇప్పుడు గోదావరికి ఫ్లడ్స్ వస్తున్నాయని చెప్పి ముందస్తు సమాచారం రావడంతో అక్కడ అలర్ట్ అవడంతో ఎలాంటి ఇబ్బంది లేదు. రైతాంగం కూడా చాలా వరకు కూడా జాగ్రత్తలు పాటించినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఈ విధంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఎవరు కూడా ప్రథమంగా నష్టపోకుండా ఉండే విధంగా వస్తున్న ఫ్లడ్ వాటర్ అంతటినీ కూడా ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి ఇటు అంతర్వేది అటు యానం సముద్ర తీర ప్రాంతాల్లో కలిసే విధంగా మొత్తం ఇన్ఫ్రా ఒకే రేంజ్ లో ప్రస్తుతం 13 లక్షల పైగా క్యూసెక్ల నీటిని అయితే దిగువ ప్రాంతానికి ఇబ్బంది లేకుండా విడుదల చేయడంతో ప్రస్తుతం అయితే ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఒకవేళ లక్షలు మరి 15-16 అలా క్యూసెక్ల వరద నీరు పెరిగితే ఖచ్చితంగా మళ్ళీ 3 ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. కానీ 14 నుంచి 20 లక్షల క్యూసెక్ల వరకు అయితే ప్రస్తుతానికి చేరుకుంటుంది. మళ్ళీ ఒకవేళ 2-3 గంటల్లో ఇంకేమైనా పెరిగితే అధికారులు తదుపరి ప్రకటన అయితే చేసేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తానికైతే దిగువ ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం గోదావరి ఫ్లడ్స్ తో ఏర్పడిందని చెప్పారు.